తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రేణిగుంట మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున చేరుకుని కేక్ కట్ చేశారు. व्यवस्थापक दिनोत्सव सदर्भंग रेणुगुंट पट भारी कार्यक्रम पार्टी मंडल अध्यक्ष चंद्रारेड्डी आध्र्यो अद पटना अद्यक्ष मन महबूब भाषा आध्र्यो बच्चे कार्यक्रम जी कार्यक्रम अंदर తెలుగుదేశం పార్టీ చరిత్ర ఏందనేది కూడా కొంతవరకు అవగాహన వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మళ్ళా గెలిపించవలసిన అవసరాన్ని కూడా ఈ రోజు ప్రజలు అదే విధంగా పార్టీ కార్యకర్తలు కూడా జనాలకు తీసుకెళ్ళి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలో అనేది కూడా ఒక స్పష్టమైన అవగాహన రావాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో అఖండ మెజారిటీతో ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉండాలి. ఆయన మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పాఠం నడిపించాలంటే ఆయన కంపల్సరిగా ముఖ్యమంత్రి చేయాలని పన్ని వర్గాల ప్రజలు ఈరోజు ప్రతిపక్షంతో ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో అదే విధంగా పార్టీ కార్యక్రమాలు పాల్గొంటు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. 40 సంవత్సరాల అసత్తాలు పూర్తి చేసుకుంటూ ఉన్న సందర్భాన రేణుగుంట పట్టణంలో రేణుగుంట పార్టీ కార్యకర్తలు, లీడర్లు, పాత్రికేయులు అందరూ ఇక్కడ ఈ సభను జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో సీనియర్ నాయకులకు పట్టణ తెలుగుదేశం తరపున, మండల తెలుగుదేశం అధ్యక్షుల తరపున వాళ్ళకి సన్మానం చేయడం మహా గొప్ప విషయం. ఎక్కడ జరిగి ఉండదు, ఈ రేణుగుంటలో జరిగింది. వాళ్ళకంతా మా ధన్యవాదాలు తెలుపుతూ, ధన్యవాదాలు అంటే ఏ ప్రాంతీయ పార్టీ 40 సంవత్సరాలు మనుగడ సాధించలేదు. ఏం లగ్నాలు పెట్టాడో కానీ ఎన్టీ రామారావు గారి జగత్ దీపం అన్నగా ఉంటా ఉంది పార్టీ. ఈ పొద్దుకు కూడా కార్యకర్తలు విపరీతంగా ఉన్నారు. ఆ కార్యకర్తలు మాకు రాబోయే తరాలను గట్టిగా పటిష్టంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడాలని నారా చంద్రబాబు నాయుడిని నాయకుడిగా ప్రయత్నం చేసి అందరూ కృషి చేయాలని ఆలోచిస్తూ మా సీనియర్లు పక్కన పెట్టిన రాబోయే కాలం యువతరం మాత్రం ముందుకు వచ్చారంటే చాలా బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నారు. మాకుంటే సజెషన్ ఏదైనా చెప్పగలమే కానీ పరిగెత్తగే శక్తి మీకుంది కాబట్టి మీరు చేయగలిగినంతవరకు చేయండి. మేము వెనక నుండి ఏం చెప్పగలమో చెప్పగలుగుతాం. పార్టీ నిలబడాలని చంద్రబాబు నాయుడు సీఎం గారు 2024 చూడాలని ఆంధ్రప్రదేశ్ని మంచి భవిష్యత్తు కల్పించాలని ప్రజలకి అందరికీ సన్మానం చంద్రారెడ్డి గారు పార్టీ సీనియర్ల సన్మానం జరిగింది. నేను గతంలో 82 కూడా పార్టీలో ఉన్నాను. ఎన్టీ రామారావు అంటే మహానుభావుడి ఏజెంట్గా కూడా వర్క్ చేశాను. అది ఒక అదృష్టంగా నేను ఈరోజు భావించుకున్నాను. నాకు అవకాశం కల్పించింది కదా.